ప్రచారాన్ని స్టార్ట్ చేసినట్టుగా కనపడుతోంది. ఇదైతే ఇప్పుడు కడప ఎంపీ సీటు గురించి మాట్లాడుకుంటే విజయ్ గారు, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రెండవ రోజునే నువ్వు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ప్రకటించావా లేదా? మార్చి 17 కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ప్రకటించింది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది 15వ తేదీ తెల్లవారుజామున. అంత ఆదరాబాదరాగా నువ్వు అవినాష్ రెడ్డిని 17వ తేదీని ఎందుకు ప్రకటించావు? నువ్వు ప్రకటించాలనుకుంటే ఆ రోజున వివేకానంద రెడ్డి గారి కుమార్తెకు నువ్వే ఇవ్వచ్చుగా సీటు. వివేకానంద రెడ్డి గారి పైన అంత ప్రేమ ఒలకబోస్తా ఉన్నావు కదా. ఇవాళ నా చిన్నాన్న గతంలో కడపకి ప్రాతినిధ్యం వహించాడు ఎంపీగా. ఇవాళ ఆయనకి, ఆయన కుటుంబం ఈ రకంగా ఇటువంటి కష్టాల్లో ఉంది, ఆ కుటుంబానికి నేను అండగా నిలుస్తాను, ఆయన కుమార్తెకే నేను సీట్ ఇస్తానని నువ్వు ఎందుకు అనలేకపోయావయ్యా? ఇవాళ సునీత గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఏ నీ చేతిలో ఉన్న పనే కదా. ఎందుకు ఇవ్వలేదు నువ్వు బీఫారము? డాక్టర్ సునీత గారికి నువ్వెందుకు ఇవ్వలేదు బీఫారము? వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన రెండో రోజు నువ్వు అవినాష్ రెడ్డిని ఎందుకు ప్రకటించావు? ఏ వ్యక్తి అయితే వాళ్ళ వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి దూరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ రూపుమాపాడో ఆ వ్యక్తికే నువ్వు సీట్ ఇచ్చావా లేదా? నువ్వు ఇవాళ రాజకీయం గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు అక్కడ ఆ రోజున అన్ని డ్రామాలు ఆడి ఇవాళ డాక్టర్ సునీత గారి గురించి నువ్వు మాట్లాడతావా? చాలా స్పష్టంగా వివేకానంద రెడ్డి గారు ఆ రోజున, ఆయన చాలా క్లియర్గా సునీత గారి వాంగ్మూలంలో కూడా ఉంది, కడప ఎంపీ సీట్ ఇస్తే షర్మిలకి ఇవ్వు, లేదంటే విజయలక్ష్మి గారికి ఇవ్వు, లేదంటే నాకు ఇవ్వు. అంతేగాని అవినాష్ రెడ్డికి ఇవ్వటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గరుండి కావాలని వివేకానంద రెడ్డి గారిని ఓడించింది అవినాష్ రెడ్డి. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తా విజయ్ గారు, ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని మండలాలతో పోల్చుకుంటే పులివెందుల ప్రాంతం ఉన్నటువంటి మండలంలోనే వివేకానంద రెడ్డి గారికి ఎక్కువ నష్టం జరిగింది. జగన్ రెడ్డి గారు సొంత కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు జరుగుతుందండి? అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పని చేయకపోతే అది జరుగుతుందా? కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు, అవినాష్ రెడ్డికి కూడా తెలుసు. వివేకానంద రెడ్డి ఉన్నంత కాలం తన రాజకీయంగా పైకి ఎదగలేడు, ఇతను ఎప్పటికీ కూడా నాకు అడ్డంకి అని చెప్పి అవినాష్ రెడ్డికి తెలుసు, జగన్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే జగన్ రెడ్డితో ఆయన పూర్తిగా మొదటి నుంచేమి ఆయన ఏం కలిసి పనిచేయలేదండి. ఆయన కాంగ్రెస్లోనే కొనసాగారు, ఈయన పార్టీ పెట్టిన తర్వాత కూడా. ఆ తర్వాత క్రమంలో ఆయనకి మాయ మాటలు చెప్పి ఒప్పించి ఆయన పార్టీలోకి తీసుకొచ్చి మళ్ళీ అవినాష్ రెడ్డి గారి అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని వివేకానంద రెడ్డి గారికి ఎప్పుడైతే వెన్నుపోటు పొడిచాడో జగన్ రెడ్డి, అప్పుడు ఆయన అసలు వాస్తవాలు గ్రహించి ఈసారి ఎంపీ సీటు వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి జగన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చాడు. అప్పుడు అందుకనే వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా నిర్ణయించుకుని ఆయన్ని అత్యంత క్రూరంగా హత్య చేసి, హత్య జరిగిన రెండో రోజే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు. రెండోది నారాసుర రక్త చరిత్ర రాశారు కదా తాటికాయలంత అక్షరాలతో, ఏం పీకేరాయా మీరు? 3 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి హత్య చేయించారు, కుట్ర చేశారని చెప్పారు కదా, ఏమి ఆధారాలు సంపాదించగలిగారు? చేతిలో ఒక దిక్కుమాలిన పేపర్ ఉంది కదా అని చెప్పి ఇస్తాను సార్ రాతలు రాసేస్తే ఊరుకుంటారా? ప్రజలు నమ్మేస్తారా? ఇవాళ అదే ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా విజయ్ గారు, ఇవాళ ఇదే పత్రిక నవంబర్ 22, 2021 ఏం రాశారో తెలుసా అండి? సూత్రధారి వివేక అల్లుడే. ఎందుకు రాశారండి కథనాలు? మీరు ఎలా ఆ మాట అనగలుగుతారు? అసెంబ్లీలో జగన్ రెడ్డి ఏం మాట్లాడాడండి? ఎవరైనా తన వేలుతో తన కంటినే పొడుచుకుంటారా అని చాలా సానుభూతి వచ్చే విధంగా మాట్లాడాడు కదా. ఏ మరి అది డాక్టర్ సునీత గారికి వర్తించదా? వివేకానంద రెడ్డి గారు అల్లుడి గారికి వర్తించదా? వాళ్ళు మాత్రం నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఆయన మావను ఆయనే చంపేస్తాడు, మీరు మాత్రం పాపం అసలు మా వేలుతో మా కన్నుని మేమే పొడుచుకుంటామని చెప్పి నంగనాచులాగా మాట్లాడతారా మీరు? ఎన్ని ఇవన్నీ సాక్షులు రాశారు సార్. ఏ అప్పటికేమీ వాంగ్మూలాలు బయటికి రాలేదే, డాక్టర్ సునీత గారి వాంగ్మూలంలో ఏం మాట్లాడారో అప్పటికి బయటికి రాలేదే, నర్రెడ్డి గారు ఏం మాట్లాడారో బయటికి రాలేదే, వాంగ్మూలంలో ఉన్నటువంటి విషయాలు బయటికి రాకముందే మీరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి హత్య చేయించాడు వివేకానంద రెడ్డిని ఎలా రాశారయ్యా? దీనికి సమాధానం చెప్పు సజ్జల రామకృష్ణారెడ్డి. అన్ని రకాలుగా పూటకొక మాట, ఎప్పటికప్పుడు ఎలా కాపాడాలి అవినాష్ రెడ్డిని, ఎలా కాపాడాలి జగన్ రెడ్డిని అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాసింది. మీరు ఇతర మీడియా సంస్థల గురించి మాట్లాడతారా? మీరు TV5 గురించి, ఈనాడు గురించి, ఇటువంటి ఛానల్స్ అన్నిటి గురించి మీరు మాట్లాడతారా? ఇవాళ అందుకనే మీది ఒక పనికి మాలిన పత్రిక కాబట్టి కేంద్ర హోంశాఖ కూడా మీ పత్రికకి లైసెన్స్ రద్దు చేసింది. నువ్వు ఇవాళ ఒక స్టే మీద బ్రతుకుతా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ నీ పత్రిక నీ ఛానల్ ఒక స్టే మీద బ్రతుకుతా ఉంది రోడ్డు మీద. ఇవాళ ఒకటే విజయ్ గారు, నేను సజ్జల మాట్లాడిన ప్రతి పాయింట్ కి సమాధానం చెప్పా ఇవాళ.
ఇవాళ అతను ఏదైతే నన్ను మీడియాలో ప్రస్తావించాడో కాబట్టి ఇంకా కూడా బుకాయించకుండా